హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోర్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అండ్ కమ్ టు ది ఆర్జీవి గారు. అంటే ఒక మూవీ మనకు వ్యూహం అనే మూవీ తీయడం జరిగింది. అంటే అయితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సిబిఎన్ గారి మీద, జగన్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్, ఇవన్నీ కలిపేస్తే ఆంధ్ర పొలిటికల్స్ మీద ఈ మూవీ తీయడం జరిగింది. దీన్ని సెన్సార్ కూడా కట్ చేయడం జరిగింది. అయితే మొన్న ఒక టీవీ డిబేట్లో ఒక వ్యక్తి ఒక ఛానల్లో, శాటిలైట్ ఛానల్లోనే రామ్ గోపాల్ వర్మ గారిని నరికి తల తీసుకొస్తే నేను 1,00,000 రూపాయలు ఇనామ్ ఇస్తానని అందరు చూస్తుండగానే చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఇలా చెప్తే వాళ్ళ మీద ఏమైనా కేసు వేసేది ఉంటుందా? అంటే బహిరంగంగా చెప్పేశాడు, అంటే ఆయనకి ఏమొచ్చిందో బాధ తెలియదు మనకు. ఇలాంటి వ్యక్తిని చంపేస్తే ఇనాం ఇస్తా అని చెప్పాడు. దీనికి సమర్థించవచ్చా, సమర్థించొద్దా? సమర్థించమమ్మా. ఏ వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదు, సమర్థించరు. ఎందుకంటే ఒక ఆయన అలా అన్నారు అంటే ఇప్పటికే ఆల్రెడీ ఎంక్వైరీ మొదలై ఉంటుంది. మనకి తెలియదు, మీకు తెలియదు, మనుషులు మన మామూలు పర్సన్స్కి ఎవరికి తెలియకుండానే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అన్నాడు, ఏమైంది అక్కడ అని. ఎవరు ఆయన పేరు? రామ్ గోపాల్ వర్మ. ఆయన ఎప్పుడు కాంట్రవర్సీవే తీస్తూ ఉంటాడు. సాఫీ పిక్చర్స్ ఎప్పుడో చాలా రోజులైంది ఆయన తీసి, ఇలాంటివన్నీ తీసి ఆయన నెత్తి మీద తెచ్చుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రక్షణ కల్పించమన్నారా? ఎవరెవరికి కల్పిస్తారు పోలీసు వాళ్ళు? ఇదే పనే నీకు? ఎందుకు అయ్యా, అవి మంచి సినిమాలు తీ, మంచి పిక్చర్స్ తీస్తే ఎవరు చూడరు? నువ్వు మంచి డైరెక్టర్, అవి మంచి పిక్చర్స్ తీ. ఎన్నో మంచి పిక్చర్స్ ఉన్నాయి రామ్ గోపాల్ వర్మ లిస్టులోని, మంచివి తీస్తే ఆ జనాలు అందరూ చూస్తారు, పిల్లలు బాగుపడతారు. బాగుపడే సినిమాలు తీయండి, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అలాంటి సినిమాలు తీయండి. అంతేగాని ఏదో పొలిటీషియన్స్ మీద, వాళ్ళ మీద, పొలిటీషియన్స్ మీద అందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. జనాలు ఎవరికి తెలియదు అని అనుకోకర్లేదు. అందరూ వెల్ నోటెడ్, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. ఎవరికి తెలియదు అని అనుకోవడం చాలా తప్పు, అందరికీ తెలుసు. ఓకే, దాని గురించి సినిమాలు తీసి ఎవరిని రెచ్చగొట్టక్కర్లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది ఇదివరకు అంటే అంగూఠా ఛాప అని అనేవారు, ఇప్పుడు ఎవరు లేరు. ప్రతి ఊర్లో కూడా చదువుకునే పిల్లలే ఉన్నారు. ఎవరు అనేది వాళ్ళందరికీ బాగా తెలుసు. తెలిస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, లేకపోతే ఎందుకు వేస్తారు కదా. మనం మళ్ళీ దాని గురించి ఒక ఇంత కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ సినిమాల్లో ఎందుకు? అదే వేస్ట్ ఆఫ్ టైం, అది మనీ వేస్ట్. మంచి మంచి ఇష్యూస్ బోల్డ్ ఉంటాయి కదా, అది తీసుకుంటే పిల్లలు బాగుపడతారు. యూత్ బేకారుగా రోడ్ల మీద తిరగకుండా వాళ్ళకి కల్పించండి, వర్క్ ఇస్తే వాళ్ళు చేస్తారు. మంచి మంచి బ్రిలియంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేది చేయాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.